బ్రదర్, నేనేమంటున్నాను, మీరు కావాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిందో నేను చెప్పిందో కాదు, మీరు దయచేసి ఐఎండీ లెక్కలు తీసుకోండి. పోయిన సంవత్సరం వర్షాలు ఎంత పడ్డాయి? సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి, 14% అధికంగా పడ్డాయి. మేము అధికారం నుంచి దిగిపోయిన నాడు జలాశయాలన్నీ నిండుకుండల్లా ఉన్నాయి. ఈ 3-4 నెలల్లో ఏం జరిగింది అంటే, వాస్తవం ఏంటంటే, మా మీద కోపంతో మేడిగడ్డను ఒక బూచిగా చూపెట్టి గోదావరిలో నీళ్ళు లిఫ్టింగ్ బంద్ చేసిండ్రు. కృష్ణలో కూడా వీళ్ళకి నీటి నిర్వహణ రాదు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు ఒకసారి ప్రాజెక్టుల విషయంలో ఎంత పట్టుదలగా ఉండేదంట ఆయన, అక్కడ కింది స్థాయిలో ఉండే ఏఈలకు డీఈలకు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి చెరువులు నింపండి, చెరువులు నింపండి అని గోల చేసి ఆనాడు ప్రతిరోజు వాటర్ మేనేజ్మెంట్ అనేది తానే స్వయంగా చూసుకునేది కేసీఆర్ గారు. ఈ ముఖ్యమంత్రి గారికి తెలియదు, వాళ్ళ మంత్రులకు తెలియదు, వాళ్ళ కనీసం అవగాహన లేదు. వాస్తవం ఆయనకు పరిపాలన అనుభవం కూడా లేదు. నేను ఆయన తప్పు పట్టట్లేదు, పరిపాలన అనుభవం లేదు, పోనీ నేర్చుకుందామనే జిజ్ఞాస కూడా లేదు. దానివల్ల వచ్చిన ఉపద్రవం మీద అందుకే ఇప్పటికైనా నేనేమంటున్నా అంటే, కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నారు, మరి నీళ్ళ పంపు చేస్తున్నారు, పైకి పంపు చేయండి, నీళ్ళు తీసుకురండి హైదరాబాద్కి, ఎల్లంపల్లికి చేయండి, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వండి, సింగూరు వాడండి. సోర్సెస్ చూపెడుతున్నాం కదా, మీకు తెలియదు కదా, చెప్తున్నాము, నేర్చుకోండి. ప్రజలకు ట్యాంకర్ల బాధ తప్పియండి, లేదా ట్యాంకర్లన్నా ఫ్రీ ఇవ్వండి, అదన్నా చేయండి. సర్లేండి, ఇప్పుడు చెల్లని నోట్లు, ఈ పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ కాదు. ఇవాళ దేశంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కంటే చెల్లని నోటు ఎవరైనా ఉన్నారా అండి? ఆయన సొంత సీటే గెలవలేడు, అమెతే ఓడిపోయిండు, వాయనాడు వారిపోయిండు, ఇలా వాయనాడులో కూడా ఓడిపోయే పరిస్థితుంది. కాంగ్రెస్ 40 సీట్లు దాటి గెలవదు, దేశంలో అందరికీ తెలిసి ఇది. నేను అంటలేనిది, వాళ్ళ పార్ట్నర్సే అంటున్నారు, స్వయంగా మమతా బెనర్జీ గారే చెప్తున్నారు చెల్లని నోటు ఎవరో ఈ దేశంలో అందరికీ తెలుసు. అయినా నాకు తెలియకడతా, రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పోటీ చేస్తున్నారో, ఎవరి కోసం పనిచేస్తున్నారో మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఆయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా, మోడీ కోసం పనిచేస్తుండా, మీరు కూడా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఎవరు తప్పు పడుతున్నారు? అదే ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే బ్రదర్, మేము ఎవరు ఎక్కడెక్కడ ఆత్మహత్య చేసుకోబోతున్నారో ముందే మేము మా దివ్య దృష్టితో కనుక్కొని రేవంత్ రెడ్డి గారికి చెప్తాము. నెక్స్ట్ పంటలు ఎక్కడెక్కడ ఎండిపోబోతున్నాయో మా దివ్య దృష్టితో మేమే చూసి, మేమే చూసుకొని మేమే చెప్తాము. ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయో దివ్య దృష్టితో మేమే చూసి మేము ఆయనకు చెప్తాము. మరి ఆయన ఎందుకున్నాడు ఇంకా? ఆయన ఎందుకు ముఖ్యమంత్రికి? ఆయనకి ఇంత అధికార యంత్రాంగం ఎందుకు? 7 లక్షల ఉద్యోగులు ఎందుకు ఆయన కింద పనిచేసేది? ఇంత పెద్ద ప్రభుత్వం ఎందుకు? నేనేమంటున్నా అంటే, అన్ని పనులు మేము చేసినాక ఆయన ఎందుకు అసలు? అయినా కూడా ఇంకోటి కూడా నా దగ్గర లిస్టు కూడా ఉంది, పంపిస్తాను. 218 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు. నేను అడిగారు కదా, ఆయన 48 గంటల సమయం ఇస్తున్నాను కదా, ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నా ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే అన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను. 218 కుటుంబాలు, వాళ్ళ పేర్లు, వివరాలు జిల్లాతో సహా ఇస్తాను. అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఆల్రెడీ లీగల్ నోటీస్ బ్రదర్, నీకు ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తి ఉందా లేదా నాకు తెలియదు. నాకంత కర్మ ఏంది? నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది? నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే, వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్ముని పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. అది వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ, ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు. కానీ దయచేసి మీడియా మిత్రులు, నేను కూడా కొడతా ఉన్నా, 2014లో మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, రాయండి, మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లోంచి తీయండి. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లో ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయలా, కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు,
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ వివేక్ గడ్డం వివేక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి, వీళ్ళు ముగ్గురు అన్నాడు ఆరోపణ చేసినారు. సుఖేందర్రెడ్డి గారు కూడా ఉన్నారు అనుకుంటప్పుడు. మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. సరే, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు, అది వేరే విషయం. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు 2014 నుంచి ఎందుకు, అంతకుముందు మీ వాళ్ళు ఆరోపణ చేశారు కదా, 2004 నుంచి తీయండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, 2004 నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి, లంబకోణాలు జరిగినాయి, అన్నీ తీయండి. ఇంకొక మాట కూడా నేను మిత్రులారా మీకు గుర్తు చేస్తా ఉన్నా, అధికారులు మారలేదు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే, ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి, మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ, ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక నిమిషం, ఈ అధికారులకు ఎవరికి తెలియదా వారెవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవాళ ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా, మరి మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, రవి గుప్తా గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబి చీఫు, వీళ్ళందరూ ఉన్నారు మరి అధికారులు, అధికారులే మారలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే 2004కి వెళ్ళి మొదలుపెట్టు, ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి, మీ నేను నా ఆరోపణ కాదు కదా. ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆరోజు ఆరోపణ చేసిండ్రు, ఏమని, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, మరి అది వాస్తవమా కాదా, తీ బయటికి తీ, విచారణ గ్యాంబిట్ పెంచు, ఆనాడు అధికారులందరిని పిలిపి, రిటైర్డ్ ఉన్న వాళ్ళందరిని పిలిపి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం. ఇంకోటి బ్రదర్, మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మర్చిపోలేదు, నాకే ఐఫోన్ వాళ్ళు యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు, నీ ఫోన్ సర్వేలెన్స్లో ఉంది అంటే, నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు చూసుకోండి కావాలంటే, ట్విట్టర్లో అప్పుడే పెట్టినా, నా ఒక్కడికే రాలేదు, అసౌద్దీన్ ఓవైసీకి వచ్చింది, ఇంకా కొంతమంది మిత్రులకు ఇక్కడ తెలంగాణలో కూడా, మీ ఫోన్లు సర్వేలెన్స్లో ఉన్నాయి, జాగ్రత్త, మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు 2022లోనో 23లోనో వస్తే నేను బయట కూడా పెట్టినది. కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎవరు చేసినారు, ఇవన్నీ కూడా నాకేం భయం లేదు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లారిటీతో ఉన్నాం. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ యూట్యూబ్లలో పెట్టి పనికిమాలలోకి లీకులు ఇచ్చి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి లీకులు చేసి ఎన్ని రోజులు బతుకుతారండి, ఎన్ని రోజులు టైంపాస్ చేస్తారు, రైతుల సబ్జెక్టు మాట్లాడరు. నిన్న ఒక పాపం ఒక విలేకరు నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్, ఇంకా చేయలేదు కదా మరి మీరు, ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు చెప్పి ఆయనే చెప్పిండు కదా, ఎవడు కమిటీ కమ్మన్నాడు ఆయనను, పేద సిపాయి లెక్క మాట్లాడితే మొగోన్వైతే అంటాడు కదా. నేను అంటున్నా రేవంత్ రెడ్డి మొగోను అయితే చెయ్యి రుణమాఫీ, ఎవడాపిండా నిన్ను, చెయ్యి రుణమాఫీ చెయ్యి, 2 లక్షలు రుణమాఫీ చెయ్యి, నువ్వే అన్నావు కదా డిసెంబర్ 9 చెయ్యి. పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా, ప్రజలు చూసేది అల్టిమేట్గా 4 రోజులు నడిపిస్తారు బయట టైంపాస్, అటెన్షన్ డైవర్షన్, ఒకరోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఒకరోజు బర్రెల స్కామ్ అంటాడు, ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఒకరోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు, ఇవేనాయిగా, అసలు పని లేదా, మంచిళ్ళు ఇచ్చేది లేదు, సాగునీరు ఇచ్చేది లేదు, పంటలు ఎంత పట్టించుకునేది లేదు, రైతులకు రుణమాఫీ లేదు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు, ఇవేం చెప్పరు, ఇడికెళ్ళి కంపెనీలు పారిపోతుంటే మాట్లాడరు, ఇవేం ఉండవు. ఏముండాలి, మిమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలను పిచ్చోలని చేసి వీళ్ళు ఓతురట వాళ్ళు ఓతురట వీళ్ళు జంపట వాళ్ళు జంపట వాళ్ళు చెప్పుడు మీరు రాసుడు బాగుందా. నేను చెప్పలేదు బ్రదర్, మమతా బెనర్జీ గారు చెప్పారు, ఆమెను అడగండి, నేను అనలేదు, అది కేవలం ఇండియా అలయన్స్లో పార్ట్నర్గా ఉన్న మమతా బెనర్జీ గారు చెప్పిన మాట, కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు దాటదని నేను అనట్లేదు, మమతా బెనర్జీ గారు వారి పార్ట్నర్, ఆమె చెప్పింది నేను చెప్పాను.